हेलो फ्रेंड्स, मुंदुगा ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेयंडी। तलस्नानम चेसिन तर्वात नेन चेसिन मिस्टेक्स मीरु चेयवद्दु, चेसारंटे नालागे एक्कुव मीरु नष्टपोतारु। चूस्तारु कदा, फस्ट वन एंटंटे तलस्नानम चेसिन वेंटने हेयर अनेदि दुव्वकूडदु। దువ్వితే ఏంటంటే అప్పుడు హెయిర్ అనేది కొంచెం ఉంటుందన్నమాట, హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే హెయిర్ ఆరిపోయిన తర్వాత మీరు హెయిర్ అనేది కోమ్ చేసుకోవాలి. అలాగే ఉంచారంటే మీకు తర్వాత రోజు కోమ్ చేశారనుకోండి, చుక్కులు ఎక్కువ పడి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. నేను చేసిన మిస్టేక్ అదే అన్నమాట. నేను ముందు రోజు తలస్నానం చేసి తర్వాత రోజు కోమ్ చేశాను. చూడండి ఎంత హెయిర్ ఫాల్ అయిందో. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది నా హెయిర్ ఎంత లాస్ అయ్యాను అనేది. తర్వాత మీరు ఇంకొక మిస్టేక్ ఏం చేయకూడదంటే, షాంప్ అనేది డైరెక్ట్గా అప్లై చేసుకోకూడదు. హెడ్ వాష్ చేసేటప్పుడు కొంచెం వాటర్లో డ్రై చేసి అప్పుడు మీరు షాంప్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఇంకా ఇంకొకటి వచ్చేసరికి మీ తలలో పేల్ అనేది ఉండకూడదు. పేల్ ఉంటే వరకు మీ హెయిర్ ఫాల్ గ్యారంటీగా అవుతుంది. 100% పేల్ ఉంటే డాండ్రఫ్ కూడా వస్తుంది, అంటే మీరు ఎక్కువ గీర్తుంటారు కదా, కాబట్టి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవి ఏమి లేకుండా చూసుకోండి. మీరు వాడే ఆయిల్ను బట్టి కూడా ఉంటుంది మీ హెయిర్. నా హెయిర్ లెంత్ చూసారు కదా, మీకు ఈ వీడియోలో నా హెయిర్ ఫాల్ ఎంత అయింది ఏంది అనేది నేను ఈ వీడియోలో చూపించాను. చూడండి నా హెయిర్ ఈ మధ్య చాలా లాస్ అయ్యానన్నమాట, హెయిర్ సన్నగా అయింది. నేను చేసే మిస్టేక్స్ మీరు చేయవద్దు, నాలాంటి మిస్టేక్స్ ఎవరు చేయకూడదనే వీడియో చేస్తున్నాను. ముందుగా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సపోర్ట్ ముందుకు సాగాలని అనుకుంటున్నాను నేను. బాయ్.